వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, అలర్టీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. కుష్టి వ్యాధి నిర్మూలన సామాజిక బాధ్యతగా గుర్తించాలి. జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య. వట్టిమండల గొల్లపల్లి కమ్మర్పేట తండా రైతులపై కాంట్రాక్టర్ దౌర్జన్యం. పంట పొలాల నుండి అక్రమంగా మోరం తరలిస్తున్నారని అడిగితే వేధింపులు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి. టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో రుద్రంగి ఎస్ఐ మహేష్. ఇల్లంతకుంట మండలంలో చిరుతపుల్ల కలకలం. వలం పట్లలో ఆవుల మందపై దాడి, దూడ మృతి. లింగన్నపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెరాస నాయకుల వితరణ. టీవీ, ఫ్రిడ్జ్, కుర్చీలు, గ్యాస్ సిలిండర్ అందజేత. ఇలంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో కూరగాయల మార్కెట్ను నిర్మించడంపై గ్రామస్తులు రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామానికి ఇల్లంతకుంట ప్రత్యేక అధికారి అమరేందర్ రెడ్డి విచారణకు రాగా వారు గ్రామస్తులతో మాట్లాడుతూ, గ్రామానికి మంచి చేకూరుస్తున్న, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా మేము అన్ని విధాలుగా విచారించే వరకు కూరగాయల మార్కెట్ పనులను ఆపేయాలని ప్రత్యేక అధికారి అమరేందర్ రెడ్డి గ్రామస్తులతో అన్నారు. రేపాక బస్టాప్ ఆవరణంలో బైఠాయించగా వారితో ఇల్లంతకుంట ఎంపీడీఓ విజయ, గ్రామస్తులతో మీ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో ఈరోజు గ్రామ ప్రజల కోరిక మేరకు కూరగాయల మార్కెట్కు అబ్జెక్షన్ మీద ఈరోజు ధర్నాకు దిగడం జరిగింది. దీన్ని స్పందించి కలెక్టర్ గారు వెంటనే జరుగుతుంది కాబట్టి దీని దృష్టికి కలెక్టర్ గారు తీసుకుపోవడం జరుగుతుంది. వెంటనే దీన్ని పర్మిషన్ ఇచ్చి ఊరు గ్రామ ప్రజలందరికీ కలెక్టర్ గారు కానీ, డిఈ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు ఇరిగేషన్ వాళ్ళు కానీ మాకు సపోర్టింగ్గా ఉండి మాకు పూర్తి అధికారాలతో లెటర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ రేపాక చెరువులో పడ్డ మార్కెట్ అనేది తయారు చేస్తున్నారని చెప్పి దాని మీద ఒక కంప్లైంట్ ఉన్నది. దాని మీద కబ్జా చేసి చేస్తున్నారు అనే విషయం లోపల ఇక్కడ ఎంక్వైరీ కోసం వచ్చినాము. గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాము. టిల్ దట్ టైం ఈ ఫర్దర్ వర్క్ అనేది పర్మిషన్ ఇస్తారా ఇయ్యారా తెలియదు, దాన్ని బట్టి పోవాల్సి వస్తుంది. ఇప్పుడున్న వర్క్ను మాత్రమే యాజ్ యూజ్గా స్టాప్ చేసుకుంటున్నాం. సైదాపూర్ కేడీసీసీ బ్యాంక్ ఆవరణంలో ఏర్పాటు చేసిన నూతన ఏటీఎం సెంటర్ను టీఎస్ క్యాబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేడీసీసీ బ్యాంక్ ఖాతాదారులకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని, రానున్న మార్చిలోగా మొబైల్ బ్యాంకింగ్ సేవలను కూడా ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఒకప్పుడు పంట రుణాలను 500 నుండి 2000 రూపాయల వరకు మాత్రమే ఇచ్చేవారిని ప్రస్తుతం ఒక వ్యక్తికి 3 లక్షల రూపాయల వరకు పంట రుణాలు ఇస్తున్నామని అన్నారు. బ్యాంక్ శాఖలు లేని చోట కూడా మైక్రో ఏటీఎం సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇబ్బంది లేకుండా నిండా ఉపాయంగా ఇంకొక 5 బ్రాంచ్ల కోసం పర్మిషన్ వారు ఇవ్వడం కూడా జరిగిందంటే, 62 నుంచి 72 బ్రాంచ్లకు అతి త్వరలోనే మేము తీసుకుపోయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం. ఇప్పుడే తప్పుడు అడిగిండు వెంకటరెడ్డి గారు, అడిగిండు పెద్దలు మాకు కూడా. దేశ స్వాతంత్ర్యం కొరకు త్యాగాలు చేసిన అమరవీరులకు మనం వెళ్లవెళ్లలా రుణపడి ఉండాలని జిల్లా పోలీస్ సిబ్బంది అన్నారు. భారతదేశం యొక్క స్వేచ్ఛా పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారి జ్ఞాపకార్థం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద 2 నిమిషాలు మౌన కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల మార్గాలను అనుసరిస్తూ వారిని స్మరించుకుంటూ, స్వేచ్ఛాయుత సమాజంలో ప్రతి ఒక్కరూ సైనికుల బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని ఎస్ఐ మహేష్ అన్నారు. రుద్రంగి పోలీస్ స్టేషన్ ఆవరణంలో 2 నిమిషాలు మౌనం పాటించి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా వేలాది మంది స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకుని తమ ప్రాణాలను సైతం అర్పించారని అలాంటి వారి త్యాగదండలను స్మరించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో హెచ్సి రవి, పీసీ సురేష్, హెచ్జి రాము మరియు సిబ్బంది పాల్గొన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెరాస నాయకులు టీవీ, ఫ్రిడ్జ్, కుర్చీలు, గ్యాస్ సిలిండర్లు సామాగ్రిని వితరణ చేశారు. లింగన్నపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంపీపీ వంగాకరణ, జడ్పీటీసీ విజయ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దయాకర్ రావులు కలిసి సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యురాలు మాట్లాడుతూ హాస్పిటల్కు సామాగ్రిని వితరణ చేసిన నాయకులకు, గ్రామ సర్పంచ్ అలాగే పాలకవర్గంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బిందె రేణుక, ఉప సర్పంచ్ రాజు, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి, తెరాస సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము జడ్పీటీసీ గారు, మేము సీనియర్ నాయకుడు దయాకర్ అన్న గారు, అందరి సహకార గారు, ఎంపీటీసీ గారు, గ్రామ ప్రజలందరికీ, ఈ హాస్పిటల్ సిబ్బందికి మరియు డాక్టర్స్కు వచ్చిన ప్రతి వైద్యురాలను కానీ వైద్యానికి వచ్చినటువంటి ప్రజలను మీరు అక్కడ చేర్చుకొని మంచి వైద్యాన్ని అందించాలని కోరుకుంటూ అందరి గంభీరావుపేట మండలం లింగన్నపేట ముచ్చర్ల గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి అండ్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను టీఆర్ఎస్ నాయకులకు పంపిణీ చేశారు. లింగన్నపేట ముచ్చర్ల గ్రామాల్లో మంజూరైన 21 మందికి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మితో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీని జడ్పీటీసీ విజయ, ఎంపీపీ కరుణ, ఏఎంసీ చైర్మన్ సూతారి బాలవ్వ, తెరాస మండల నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ఆడపడుచులకు అండగా ఉంటూ, ఒక అన్నగా తోబుట్టుగా ఉంటూ పెళ్లికి అయ్యే ఖర్చును కళ్యాణ చెక్కు రూపంలో అందిస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చైతన్య వెంకట్రావు, ముచ్చర్ల సర్పంచ్ రజిత అనిల్, ఎంపీటీసీ బెండె రేణుక, కృష్ణమూర్తి, స్వప్న, రవీందర్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి, మండలంలోని సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దయాకర్ రావు, తెరాస సీనియర్ నాయకులు రాజారాం, లింగయ్య, యాదవ్, చెవుల మల్లేశం, ఉప సర్పంచ్ దుబాసి రాజు, రాఘవేందర్ రెడ్డి, తెరాస కార్యకర్తలు నర్మాల రాజు, ఏఎంసీ డైరెక్టర్ శేఖర్ గౌడ్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన అందరికీ కూడా మా లింగన్నపేట తరఫున ధన్యవాదాలు. సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, జడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకు, పార్టీ కార్యకర్తలకు, అందరికీ, గ్రామ పెద్దలకు మన ఉన్నారు. ఈ ఇట్లాంటి పథకాలు ఇంకా ఎన్నో తీసుకొచ్చి మనందరినీ సంతోషపరచాలని మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు పథకాలు అమలు చేసుకొని అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి మన కేటీ రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ బీపేట బాలచందర్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన ఆలయ చైర్మన్ బీపేట బాలచందర్ అన్నారు. చైర్మన్గా బీపేట బాలచందర్ను, వైస్ చైర్మన్గా ఇప్పకాయల నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా మోతికర్ రాజు, కోశాఖాధికారిగా ఆంజనేయులు, రైటర్గా పోతుల సాగర్, కార్యవర్గ సభ్యులు పాతూరి రాజిరెడ్డి, వడ్ల శ్రీనివాస్, జగదీశ్వర్, రాచర్ల రాజన్న, పరశురాం గౌడ్, కొమ్ము చంద్ర, మేతారి రాజు, కుర్ర నాంపల్లి, జక్కు మల్లేశం, చేకూటి మహేష్, ఎన్గుర్తి ఈశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. 16 జనవరి 2001 నుండి 29 డిసెంబర్ 2004 సంవత్సరాల మధ్య జన్మించి పెళ్లి కాని యువకులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులు కలిగి ఉండాలని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఇది సువర్ణ అవకాశమని కలెక్టర్ తెలిపారు. ఆసక్తి గల యువకులు www.airmanselection.cdac.in అనే వెబ్సైట్లో ఫిబ్రవరి 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. యువతకు విద్యతో పాటు క్రీడల్లో ముఖ్యమని సామాజిక సేవకులు కోడూరి బాలింగం అన్నారు. జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు 20 జట్లు పాల్గొనగా ప్రథమ బహుమతి సిరిసిల్ల 2వ స్థానంలో
మాల్యాల మొదటను గెలిచిన జట్టుకు ప్రైజ్ మనీ 5,000, రెండో జట్టుకు 3,000తో పాటు కప్పులు బహుమతులు. కోడూరు బాలలింగం, సెస్ డైరెక్టర్ కొక్కు దేవేందర్ యాదవ్, గ్రామ ఉప సర్పంచ్ రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు, మండల నాయకులు కలిసి అందజేశారు. అనంతరం టోర్నమెంట్ను ఉద్దేశించి కొండూరి బాలలింగం మాట్లాడుతూ, క్రీడలు మానసికంగా శారీరకంగా దోహదపడతాయని, అందుకోసం యువత క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మల్లారపు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు కళ్యాణ్ వీర్నపల్లి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మల్లారపు అరుణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకులు గాంతుల మహేష్, ఏఎస్ఐ తిరుపతి, ఎస్ఎఫ్ఐ నాయకులు కళ్యాణ్, ప్రణీత్, సందీప్, దినకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామం యొక్క నిర్వహణకి దాత అయినటువంటి కోడూరి బాలలింగం గారు, ఆ ఆట కనుమరుగైపోయింది. పాపం వాళ్ళు ఇప్పుడు చాలా కష్టపడుతూ మళ్ళీ ఆ ఆటను ఇప్పటి తరానికి పరిచయం చేస్తారు. వారికి సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ వేదికపైన మన నాయకులకి, మన ప్రెస్ డైరెక్టర్, మన ఉప సర్పంచ్ గారికి, ఇక్కడ క్రీడాకారులందరికీ మన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు మాట్లాడు, నేను చిన్నగా ఉన్నప్పుడు నాకున్న స్టేజ్కి నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే నా సేవ ఉన్నామని నేను అనుకుంటున్నా. నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఏసఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్కి, వాళ్ళకి, అధ్యక్షులకి, జిల్లా అధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ఎస్ఐ బొజ్జా మహేష్ అన్నారు. రుద్రంగి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రుద్రంగి, చందుర్తి, కదలాపూర్, కోనారావుపేట మండల స్థాయి షటిల్ టోర్నమెంట్ను స్థానిక జడ్పీటీసీ గట్ల మీనయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ జడ్పీటీసీ మాట్లాడుతూ, మానసిక శారీరక ఉల్లాసానికి క్రీడలు దోహదం చేస్తాయని, యువకులు, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో క్రమశిక్షణ పెరుగుతుందని, ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు మనోహర్, టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నెక్స్ట్ మ్యాచ్ వంశీ అండ్ శ్రీపతి. ముస్తాబాద్ మండలంలోని రాజీవ్ నగర్లోని ఒక ఇంట్లో నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముస్తాబాద్ మండలంలోని రాజీవ్ నగర్లోని చంద్రయ్య అనే అతని ఇంట్లో నిల్వ ఉంచిన 35 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్టుకుని తగు చర్యల నిమిత్తం చంద్రయ్యను మరియు రేషన్ బియ్యంతో యుక్తంగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కుష్టి వ్యాధి నిర్మూలన సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రాథమిక దశలోనే వ్యాధికి మందులు వాడినట్లయితే నయమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య అన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జాతీయ కుష్టి నిర్మూలన దినోత్సవం సందర్భంగా స్పర్శ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఈ వ్యాధికి మందులు వాడినట్లయితే కుష్టి వ్యాధి నయమవుతుందని, దీనికి అవసరమైన మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభిస్తాయన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ, కుష్టి వ్యాధి మైకో బ్యాక్టీరియం లేప్రే అనే సూక్ష్మ క్రిమి వలన వచ్చే వ్యాధి అని, కుష్టి వ్యాధి లక్షణాలు చర్మంపై తెల్లని, ఎర్రని, పాలిపోయిన గోధుమ రంగు లేక రాగి రంగు, స్పర్శ జ్ఞానం లేని మచ్చలు కలిగి ఉండడం, కాళ్ళు చేతులు నరాల్లోపు వాపు, నొప్పి, బలహీనత, తిమ్మిర్లు కలిగి ఉంటాయని అన్నారు. పసుపు రైతులకు మద్దతుగా ఆర్మూరు పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్షకు చందుర్తి మండల కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, పార్టీ మండల అధ్యక్షులు చింతమంటి రామస్వామి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుకా సత్యం, మర్రిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, నాయకులు గొట్టే ప్రభాకర్, గసికంటి ప్రభాకర్, మర్రి మల్లేశం, ధర్మపురి శ్రీనివాస్, దారం చంద్రం, గంటా మల్లేశం తదితరులు ఆర్మూర్కు తరలి వెళ్లి రేవంత్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారు పసుపు రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఒక్కరోజు దీక్షను ఆర్మూరు వేదికగా చేసుకుని అక్కడ చేసినటువంటి దీక్షకు చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సభ్యుడు ఆ మావంతు కూడా రైతులకు అక్కడ సంఘీభావంగా రేవంత్ రెడ్డి గారి దీక్షకు మద్దతు చెప్పడానికి ఈరోజు జడ్పీటీసీ గారు రాష్ట్ర ప్రభుత్వాలను వైఫల్యం ఎప్పటికప్పుడు ఎండగడుతూ రానున్న రోజుల్లో కూడా
ప్రతి రైతుకు వెన్నంటి కాంగ్రెస్ పార్టీ ఉండదని మరోసారి తెలియజేస్తూ ఈ రోజు చందుర్తి మండల కేంద్రం నుంచి ముఖ్యులు అందరం కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి దీక్షకు సంఘీభావంగా ఈ రోజు ఇక్కడ నుంచి ఒక 4 వాహనాల ద్వారా ఒక 30 మందిని అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడికి పోతు అక్కడికి వస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ యొక్క రైతులందరి పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. మహాత్మా గాంధీ 73వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద గాంధీ వర్ధంతి వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ముల చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుకా సత్యం, మర్రిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, నాయకులు గొట్టే ప్రభాకర్, గసికంటి ప్రభాకర్, ధర్మపురి శ్రీనివాస్, మర్రి మల్లేశం, దారం చంద్రం, గంటా మల్లేశం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. గొప్ప విషయం కాబట్టి యువకులందరూ కూడా ఆయన చూపించినటువంటి మార్గంలో నడిచి జాతిని ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా పయనించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో మరి ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది. మరి గాంధీ జీవిత చరిత్రను మనం తెలుసుకున్నప్పుడు మండల అధ్యక్షులు రామస్వామి గారు, మరి మాజీ సర్పంచ్ మల్లేశం గారు, ఎంపీటీసీ పులి రేణుకా సత్యం గారు, ఎంపీటీసీ మేకల గణేష్ గారు, ఉప సర్పంచ్ మల్లేశం గారు, మరిగడ్డ సర్పంచ్ జలపతి గారు, మరి అందరు కూడా పాల్గొనడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తంగళ్లపల్లి మండలం జిల్లాల గ్రామ చౌరాస్తా వద్ద జిల్లా పోలీస్ కళా బృందంచే రోడ్డు భద్రతా నియమాలను అవగాహన కల్పించారు. తంగళ్లపల్లి ఎస్ఐ అభిలాష్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కళా బృందం రహదారి భద్రతా మహోత్సవాల్లో సీట్ బెల్ట్, హెల్మెట్ వాడకం, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, మూఢనమ్మకాల ద్వారా జరిగే అనర్థాల గురించి వివరిస్తూ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. ప్రజలు చైతన్యం కావడంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఎస్ఐ గారు అన్నారు. ఇల్లంతకుంట మండలంలో చిరుతపుల్ల కలకలం కొనసాగుతుంది. వల్లంపట్ల గ్రామంలో చిరుత ఆవుల మందపై దాడి చేసింది. చిరుతపులి దాడిలో ఒక ఆవుకు గాయాలు కాగా ఒక ఆవు దూడ మృతి చెందిందని ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. తెల్లవారుజామున ఆవుల మంద వద్దకు వెళ్లేసరికి దూడ మృత కళాయబేరంతో పాటు చిరుత దాడిలో గాయపడ్డ ఆవు కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. మామిడి తోట పక్కనే ఉన్న ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు, శివారు పొలాల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ప్లస్ నైట్ టైం సింగిల్గా బయటికి వెళ్ళకండి. ఎవరన్నా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే చేరు పొలానికి ఎవరు వెళ్ళాలంటే ఒక మనిషి తోడు తీసుకోండి. ప్లస్ లాంతరు చేతిలో కర్ర పట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళండి. ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది. ధర్మారంలో కూడా ఇట్లా ఎప్పటికి అనిపించింది అండి. సో పబ్లిక్ అంతా కొద్దిగా అవేర్ అయ్యి ఉండి వన్ ఇది 6-7 తర్వాత నైట్ ఒంటరికి వెళ్ళటం మాత్రం మానే. క్యాటిల్స్ అనేది పూర్తిగా ఇంటి దగ్గర లోపలే కట్టేసుకోండి. చావల్ డోర్లో ఇట్లా పొలంలలో బయట ప్లేస్లలో మాత్రం కట్టేయకండి. థ్యాంక్ యూ. ఓకే లేపడేనా సార్? ఓకే థ్యాంక్ యూ సార్. వట్టిమల్ల, గొల్లపల్లి, కమ్మర్పేట తండాకు చెందిన రైతుల పొలాల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా ట్రాక్టర్లతో, జేసీబీలతో తవ్వడాన్ని ప్రశ్నించిన రైతులపై దౌర్జన్యంతో బెదిరింపులకు గురి చేస్తున్నారు. కోనరావుపేట మండలంలో ఇటీవల నూతన గ్రామ పంచాయతీగా రూపుదిద్దుకున్న గొల్లపల్లి నుండి కమ్మర్పేట తండా వరకు గత నెల రోజులుగా రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయి. కాంట్రాక్టర్ దర్శనాల శంకరయ్య ఆధ్వర్యంలో అక్కడ పనులు నిర్వహిస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణం కోసం అవసరం ఉండడంతో గొల్లపల్లి, కమ్మర్పేట తండాకు చెందిన పలువురు రైతులు పొలాల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వారి ఇష్టానుసారంగా ట్రాక్టర్ల, జేసీబీలతో తవ్వుతున్నారు. ప్రశ్నించిన రైతులపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తూ ఉండడని ఎలక్ట్రికల్ మీడియాకు చెందిన ఎల్ఆర్టీ ఛానల్ ప్రతినిధి అక్కడికి చేరుకుని రైతుల బాధలు తెలుసుకుంటూ ఉండగా కాంట్రాక్టర్ దర్శనాల శంకరయ్యతో పాటు స్థానిక తెరాస నాయకులు వరాల మల్లేశం, దాదే మల్లేశం మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ బెదిరింపులకు గురి చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కాంట్రాక్టర్లు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు.
ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారం అయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.